నా దగ్గరికి వస్తే నేనన్నా ఒక 6 అన్నయ్య ఎక్కువ తెచ్చుకుంటే 12 తెచ్చుకుని అది మెయింటైన్ అయినాక మళ్ళీ 6 నెలలకు తిన్నాను. వాళ్ళు ఒకటేసారి 24 ఆవులు తెచ్చాము. నెల కాలేదు మళ్ళీ 24 ఏమో తీసుకొచ్చాము. పోయిన 300-400 లీటర్లు పాలు పోస్తున్నారు. నెల కోటి 15 రోజుల కోటి దాదాపు 7-8 ఆవులు చచ్చిపోయినాయి. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్, మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న రైతన్న వచ్చేసి చింతపండు కృష్ణస్వామి గారు. ప్రస్తుత కాలంలో డైరీ రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చాలామంది రైతులను నేను అక్కడక్కడ కలిసినప్పుడు చెప్తున్నారు. అయితే ఈ రైతన్న గత 55 సంవత్సరాలుగా రిఫార్మ్ నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా 15 ఆవులు ఉన్నాయి, తర్వాత అటు సైడ్ బఫెల్లోస్ కూడా ఉన్నాయి. అంటే ఒక డైరీ ఫామ్ను నిర్వహించాలంటే చాలా కష్టం, అందరికీ తెలిసిన విషయమే. ఒక సంవత్సరము ఆవులు తీసుకొచ్చి నెక్స్ట్ ఇయర్ ఆవుల వల్ల ఏం మిగులుతలేవని తీసేసే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మరి 55 సంవత్సరాలుగా ఈ రైతన్న ఎట్లా నిర్వహిస్తున్నాడు అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి చిన్న గౌరాయపల్లి గ్రామం, యాదగిరిగుట్ట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. నమస్తే సార్. నమస్తే సార్. మీరు 55 సంవత్సరాల అనుభవం డైరీ రంగంలో, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే 2-3 సంవత్సరాలకే డైరీలు మూసేస్తున్నారు, ఆవుల రేట్లు పెరిగినాయి, దాణాల రేట్లు పెరిగినాయని. ఇప్పుడున్న ప్రజెంటు ఈ పరిస్థితులలో 55 సంవత్సరాలు అంటే నిజంగా గొప్ప విషయం సార్. ముందుగా దానికి మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మీలాంటి రైతులే ఇతర రైతులకు ఇప్పుడు ఆదర్శంగా ఉంటారు. అంటే మీరు చేసిన మిస్టేకులు కావచ్చు, లేదా మీరు చేసిన మంచి డైరీ రంగంలో మీరు అనుసరించిన పద్ధతులు కావచ్చు, ఇటువంటి విషయాలు మా రైతుల కోసం ఈరోజు షేర్ చేసుకోండి సార్. ముందుగా మీరు ఏ సంవత్సరంలో ఈ డైరీ రంగంలోకి వచ్చారు సార్? అసలు 1969 వచ్చారు. 19 ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ జర్నీ? చేసుకుంటూ డెవలప్ అయినాం. ఎక్కువ సొంతంగానే 69లో 2 బర్రెలు కొన్నాం. మా యొక్క 2 ఉండే వాటితోనే డెవలప్ అయ్యి 70 ఏళ్ళ ఫుల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద గవర్నమెంట్ 19,000 లోన్ ఇచ్చింది. ఆ లోన్లో 1,000 రూపాయలు బీసీ కార్పొరేషన్ వాళ్ళు 3,000 ఇచ్చిండ్రు, 1,000 ఏమో గవర్నమెంట్ ఇచ్చింది, 15,000 సెంట్రల్ బ్యాంక్ లోను. లోన్తోనే 5 ఆవులు తీసుకున్నాం 70 ఏళ్ళ. అంటే 69లో మీరు మొదలుపెట్టిన, గేదెలతోనే స్టార్ట్ చేసి గేదెలతోనే 77కు మీరు ఆవులు తీసుకు. అప్పుడు ఈ మన ఏరియాలనే 5 ఆవులు ఇప్పించిండ్రు లోను. 5 ఆవులు లోన్ మొత్తం కట్టేసినాం పాల మీదనే. తర్వాత మేము కట్టంగానే దేవిలాల్ ఉప ముఖ్యమంత్రి అప్పుడు, అప్పటికి ఈ లోన్ తీసుకున్న వాళ్ళందరికీ వాది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అన్నట్టు, ఆ స్కీమ్ కింద ఉన్న వాళ్ళందరికీ లోన్ మాపైంది. నేను అప్పటికి నోటీస్ సర్టిఫికెట్ తీసుకున్నాను, నాకేం కాలే. మీరు ఆల్రెడీ కట్టేసారు, కట్టేసిన నేను నాతో పాటు రామసముద్రంలో ఇంకొక పోషయ్య అని ఉండే లక్కాకులో పోషయ్య, ఆయన నిద్రం కట్టిన, మిగతా వాళ్ళందరికీ గవర్నమెంట్ సేఫ్ చేసింది. ఇక తర్వాత ఆయన అమ్ముకుని హైదరాబాద్ పోయిండు. నేను మాత్రం దాన్ని డెవలప్ చేసుకుంటూ దగ్గర 76 పశువుల దాకా మెయింటైన్ చేసిన. 76 పశువుల వరకు ఒక్కరే అంటే జీతగాళ్ళు ఉన్నారు సార్, బీహార్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు వచ్చిండ్రు. బీహార్ వాళ్ళు ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి ఉంటుండ్రు. ఇప్పుడు 10 సంవత్సరాల కింద 76 పశువులు ఉండే 300 లీటర్ల దాకా పాలు పోసినాం. ఆ సంవత్సరం 256 యావరేజ్ వచ్చింది మొత్తం. 256 రోజుకు 256 యావరేజ్ పాలు. ఇక అప్పట్లోనే ఇంత భూమి కొన్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కూడా లేకుండే ఇంత. మరి పాలు అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చేస్తారా సార్? చేస్తాం, ఈ వరి మాదే. ఎన్ని ఎకరాలు ఉంటాయి సార్ మొత్తం? మాకు ప్రజెంట్లో మా నాన్నగారితోనే 6 ఎకరాలు వచ్చింది. నేను ఇప్పుడు దగ్గర 40 ఎకరాలు సంపాదించుకున్నాను. కష్టపడ్డారు బాగా, కష్టపడ్డారు. ఆ కష్టానికి ప్రతిఫలమే ఇప్పుడు. ఇప్పుడు అంటే ప్రజెంట్లో డైరీ అయ్యా లాభం లేకుండా అయింది. మా విలేజ్లో కూడా ఇప్పుడు అంటే రఘునాథపురం, మాది జనరల్గా రఘునాథపురమే అంటాము, చిన్న గౌరవపల్లి కొత్తగా వచ్చింది గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ కొత్తగా అయింది. నాతో పాటు 10 మంది దాకా రైతులు ఇటాట అందరినీ డెవలప్ చేయించిన. మీతో పాటు 10 మంది అంటే మీరు చేసుకోవడమే కాదు, దీంట్లో ఉన్న మెలకువలు వాళ్ళకు కూడా చెప్పారు. చెప్పిన నేను పాల సొసైటీకి ఒక 12 ఏళ్ళు సెక్రటరీగా పనిచేసిన, తర్వాత 20 ఏళ్ళ దాకా చైర్మన్గా పనిచేసిన. అంటే
ఒక రైతు నుంచి పాలా సొసైటీ సెక్రటరీగా చైర్మన్గా ఇప్పుడు కూడా డైరెక్టర్ ఉన్నా సంటల్ ఇప్పుడు కూడా డైరెక్టర్గా వద్దన్నగైన వాళ్ళంతా ఉండాలి సార్ అనే ఉద్దేశం. ఇలాంటి రైతుల అనుభవం వాళ్ళకు కావాలి కావాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా మీరు అప్పుడు ఎంత కష్టపడ్డారు, ఎట్లా చేశారు, ఇప్పుడున్న పరిస్థితులు ఏంది, మరి ఇప్పుడున్న పాల రేట్ ఏంది, ఇప్పుడున్న దానా రేట్లు ఏంది, ఇటువంటి విషయాలు మొత్తం మీలాంటి రైతులు తెలిపితేనే తెలుస్తాయి తెలుస్తాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు పాత జనరేషన్లో పాల రేటు 10 రూపాయలు ఉన్నది అని మనకు చెప్తేనే తెలుస్తుంది, కానీ అనుభవించిన వాళ్ళకి ఇంకా దాని గురించి క్లారిటీగా తెలుస్తుంది. మాకేమో సార్, నేను స్టార్టింగ్ చేసినప్పుడు 69లో లీటర్కు 80 పైసల నుంచి 1 రూపాయి 20 పైసలే లాస్ట్ రేటు. అప్పుడు ఇవన్నీ ఫ్యాట్ ఫ్యాట్ ఉండే ఫ్యాట్ ఉండే అప్పుడు తర్వాత ఎస్ఎన్ఎఫ్ వచ్చింది. ప్యాట్ ఉండి ప్యాట్ని చూసుకుని రేట్ ఇద్దరు ప్యాట్ బై రేట్. తర్వాత ఎల్ఆర్ వచ్చింది ఎస్ఎన్ఎఫ్. ఇప్పుడు ఎల్ఆర్ నడుస్తుంది, ప్యాట్ నడుస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టే రేటు కానీ ఈ ఇచ్చే రేటు రైతుకు సరిపోతలేదు ఇప్పుడున్న పరిస్థితి. ఇప్పుడున్న నేను ముత్తుకుంటూనే ఉన్నా ఎప్పటికీ మెయిన్ డైరీ చైర్మన్తో అడుగుతా, ఎండితో కూడా అడుగుతా. ఇప్పుడు దాన కూడా మన భువనగిరి కంపెనీ ఉన్నప్పుడు మంచిగా వచ్చేది, ఇప్పుడు ఆ దాన కూడా అంత మంచిగా వస్తలేదు. గుంటూరు నుంచి లేదు, నర్సరావుపేట నుంచి మధ్యన ఉప్పు కలిపి వచ్చింది సార్. ఉప్పు వస్తుందంటే ఇప్పుడు ఇక అన్న మన ఏది బిస్కెట్ల ముక్కలు వస్తున్నాయి మురుకులు దాన. అదే ఇప్పుడు మరి సార్, మీరు అప్పుడు డైరీ రంగంలోనే ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు మీరు, ఉన్నాం మరి అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు మీకు ఏం తేడా అనిపిస్తుంది సార్? సార్ అప్పుడు నేనేమున్నా కానీ మొత్తం హాఫ్ వరకు నేను పొద్దున 60-70 లీటర్లు, సాయంత్రం 60-70 లీటర్లు ఉండేది, లోకల్ జీతగాన్లు ఉండేది. ఇప్పుడేమైంది, లోకల్ జీతగాన్లు ఎవరు పనిచేస్తలేరు. ఇప్పుడు అంతా బీహార్ వాళ్ళే, బీహార్ వాళ్ళకి ఒక్కొక్కరికి 17,000 జీతం ఇస్తున్నా. రోజుకు వాళ్ళు 1.5 లీటర్ పాలు తాగుతారు, బియ్యం ఇస్తున్నా, గ్యాస్ ఇస్తున్నాం, మళ్ళీ చికెన్ మటన్లు అవి కూడా కంపల్సరీ 4-5 వారాలు వస్తాయి, సండే సండే ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితి అయితే పాలకు దానకి ఎంత రేటు పెరిగిందో పాలకు అంత రేటు పెరగలేదు. చాలా వ్యత్యాసం ఉంది, ఈ దాన రేటు పెరిగినట్టు పాలకు కూడా రేటు ఇస్తే నష్టమేముండదు. ఖచ్చితంగా కావాలి, ఇంకా పెరగాలంటారు, పెరగాలి. అయితే ఇదివరకు ఉన్న లేబర్ చేసిన దాంట్లో ఇప్పుడు ఆఫ్ చేస్తలేరు, సొంతం చేసుకుంటేనే మాకు మిగిలింది. ఈ ల్యాండ్ కొనుక్కున్నాం, అన్ని చేసినాం. మీరు సొంతం చేసుకోవడం వల్ల ఎన్నెళ్ళు చేసుకుంటారు సార్? సొంతంగా దగ్గర 2000 దాకా చేసినాం. 2000 సంవత్సరం దాకా అంటే ఓ జీతగాడు ఉండేది కానీ వ్యవసాయం అన్ని చేసేది. 2000కు ట్రాక్టర్ కొన్నాం. ఇక ట్రాక్టర్ అంటే పనే ఉంటుంది సార్, జీతగాడులకు ఏం పని ఉండదు. అప్పటి నుంచి మీరు కంటిన్యూ చేస్తున్నారు? ఇక ట్రాక్టర్తోనే చేస్తున్నాం. ఇప్పుడు వ్యవసాయం ఏముంది, వరి పెడుతున్నాం అంతే, మిగతా మెట్ట పంటలన్నీ బంద్ అయిపోయినాయి. ఇదివరకు మేము మెట్ట పంటలు వేస్తే కనీసం ఆ టైంలో ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాల జొన్నలు, కనీసం 20-25 బస్తాల జొన్నలు పండించేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు జొన్న ఎక్కడిది, మొత్తం కాశబలిచిపోయింది. కందులు వచ్చేది, పెసలు వచ్చేది, తర్వాత జొన్న, మొక్కజొన్న, ఆమ్దాలు ఇవి పండించేది. ఇప్పుడు ఏ పంట లేదు, ఖాళీ ఒక వరి పంటే. వరి పంట 77లో మీరు ఆవులు తీసుకున్నామని చెప్పారు. అవును సార్. అంటే అప్పుడు హెచ్ఎఫ్ ఆవులు తీసుకున్నారా సార్? మీరు లేకపోతే మామూలు క్రాస్ బ్రీడ్లు తీసుకున్నారా? క్రాస్ బ్రీడ్లే, ఒకటి హెచ్ఎఫ్ ఆవు ఉండే, మిగతా అన్ని క్రాస్ బ్రీడ్. ఒకటి హెచ్ఎఫ్ ఆవు, మిగతా 4 క్రాస్ బ్రీడ్ కూడా మీరు అప్పుడు దాన ఇచ్చేవాళ్ళ లేకపోతే బయట మేపేవాళ్ళ సార్? బయట మేపేది, దాన కూడా ఇచ్చేది. ఎట్లా ఇచ్చేవారు సార్ అప్పుడు? సెంటర్ దాన వచ్చేది. అప్పట్లో ఇక మనకేమన్నా వెళ్తే తౌడు వెళ్ళేది అంతే, మన ఒడ్లు పట్టించుకుంటే తౌడు వచ్చేది దాంతోనే. మీరేమన్నా సొంతంగా తయారు చేసిన ఏమైనా ఉన్నాయి? అప్పట్లో జొన్నలు కందులు ఇవి మార్కెట్కి పోగా మిగిలిన ఏమన్నా ఉంటే వీటిని వర్కింగ్ చేసి ఈ దానా కలిపి పెట్టేది తౌడు. ఖర్చు కూడా ఉండకపోయేది, ఉండకపోయేది తక్కువ ఖర్చు. ఇప్పుడు దాంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. రూపాయికి ఒక సేరు తౌడు ఇచ్చేది, ఒత్తి తీసుకుంటే వచ్చేది 10 కిలోలు తౌడుకు 10 రూపాయలు వచ్చేది. ఇప్పుడు కిలో తౌడుకు 25 రూపాయలు, అంత రేటు పెరిగిపోయింది. ఇంకేముంటుంది మరి, దీనివల్ల మనము సక్సెస్ అయినాం, దీనివల్ల మనము సెటిల్ అయినాం అనే కారణంతో. ఇప్పుడు మనమే సార్, మాకు జనరల్గా ఇప్పుడు 14 ఆవులు ఉన్నాయి, 14 ఆవులకు 14 లేగలు పుడితే
అందులో ఏం లేగాలో ఆలు కపిరిగిపోతాయి, 7, 8, 10 కూడా పోతాయి అనుకో. ఆ 4 లేగలు ఆళ్ళు లేగలు వెళ్తే వాటిని చూస్తే వాటిని మంచిగా మెయింటైన్ చేస్తే 2.5 ఏండ్లు 3 ఏండ్ల వరకు ఆవు తయారవుతుంది. ఆవు తయారైతే దాన్ని నమ్ముకుంటే ప్రజెంట్ రేట్ ప్రకారం 100,000 రూపాయలు వస్తుంది. అది బెనిఫిట్. దీనికన్నా ఈ వీటిని సాధనం వాటికే మనకు ఖర్చులు వెళ్తున్నాయి అంతే. దీన్ని 110,000 కొనుక్కొచ్చిన ఈ మధ్యకాలం తీసుకొచ్చిన ఈ మధ్యలో సెప్టెంబర్లో ఇది 110,000, అది 90,000, అది 120,000. ఈ మూడింటిని కరీంనగర్ నుంచి తెచ్చినాం. లక్షలే. ఒక్కటి జత సార్దార్ చేసింది, 2 దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రజెంట్లో 2 నెలల తర్వాత మళ్ళీ మెయింటైన్ అయినాయి. ఇప్పుడు ఇది వచ్చింది మట్టుగారి. ఇక మనం ఏం చేస్తాం సార్, మార్కెట్కి పోతే చూసుకున్నాం, కొనుక్కొని వచ్చినాం. దానికి లోపల ఉన్న బీమారి మన దగ్గరకు వచ్చినాక 1 నెల రోజులు సెట్ అయితే సెట్ అయినట్టే, లేకపోతే 1 నెల తర్వాత లోపల ఏమైనా బీమారి వస్తే తిప్పలు పెడతాయి. అదే సార్, మీకు ఇంత అనుభవం ఉంది, మరి ఆవుల మీద అంటే ఆవులను అంచనా వేయడానికి రాదా సార్? అంటే ఈ ఆవును తీసుకుంటే మనకు ఒక 90% కరెక్టే సార్. మీరు ఇటు ఉన్నారు, ఇంటికి పోతారు, ఇంటికి పోయినాక రాత్రి తిని పండుకునే టైంలో మీకు జ్వరం వస్తుంది. అప్పుడు మీ పరిస్థితి పొద్దున్న దాకా బాగానే ఉంది సార్, మంచిగానే ఉండి అంటాం. ఇది కూడా అంతే సేమ్. మనకు ఎంత అనుభవం ఉన్నా అర్థం కాదు. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు పాలు పిండుకొని ఆవులను తీసుకోండి. సార్ నాకు ఆవుని ఇచ్చిండ్రు, జయదపురంలో కొనుక్కొచ్చిన, మంచిగానే ఉంది. 4 రోజులు 18 లీటర్లు ఇచ్చింది. 4 తర్వాత సిక్ అయింది. సిక్ అయింది ఇటు అటు 4 రోజులు తిప్పలు పడ్డాం. మళ్ళీ సెట్ అయింది, ఏదో వచ్చింది, కట్టింది, ఉన్నది. ఇంకొక ఏం చేసినాము, పాలు ఇచ్చేదాన్నే కొన్నాం, అది పాలు ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ 2 నెలలకు సిక్ అయింది. 2 నెలలకు సిక్ అయితే ఇప్పుడు 2 నెలలకో కవర్ అయింది, అయ్యి ఏదో ఇంకేదాకా రాలే. ఏం చెప్పగలుగుతాం, ఆవు సూపర్ ఉంది, ఆడ పాలు మంచిగానే ఇచ్చాయి. ఇప్పటికీ ఎదక రాలే. ఇంకేదాకా రాలే. ఇప్పుడు మీ దగ్గర డెవలప్ చేసినా అట్లా ఏమన్నా ఇబ్బంది పెడతారు? మా దగ్గర చేసినా అంటే ఏదానికైనా రోగం రోగమే సార్, అది తప్పదు. ఎంత మంచి మనిషి అయినా కానీ ఉన్నారు, జ్వరం రాక తప్పదు కదా. వీటికి కూడా వస్తాయి కానీ అంత తిప్పలు పెట్టలేకుంటే ఇప్పుడు వాతావరణం సెట్ కాదు. అవి శైలం నుంచి వచ్చినాయి. ఇవి మహారాష్ట్ర, అది మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మధ్య నుంచి వచ్చినాయి ఈ ఆవులు. బేరగాడ తెచ్చిండు, ఆయన దగ్గర కొనుక్కొచ్చినాం. ఆయన చెప్పినట్టు వచ్చినాయి, 8 రోజులు పాలు ఇచ్చినాయి. 8 రోజుల వరకు 3 ఆవులు. ఇప్పుడు కేవలము ఈ మనము ఈ మెయింటెనెన్స్ అనేది అంటే దానా కావచ్చు, మేత కావచ్చు, అక్కడ ఏమిస్తారో అవి ఇవ్వకపోవడం వల్ల కొంచెం డిఫరెంట్ వస్తుంది. వాళ్ళంతా రాజస్థాన్ సైడ్ మొత్తం గోధుమ కుట్టి తింటాయి, మన దగ్గర వరిగడ్డి తింటాయి. ఆ గోధుమ కుట్టికి వరిగడ్డికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు గోధుమలు పట్టి ఇవ్వగానే వెళ్ళిన గడ్డిని వాళ్ళంతా షాపింగ్ చేసి పెడతారు అట్లా కుట్టి కొట్టి. ఓకే సార్. కుట్టి కొట్టి మొత్తం రౌండ్గా ఇట్లా గడ్డితో నెట్లు పెట్టి దాంట్లో ఊసి పెడతాడు. సంవత్సరానికి సరిపోను, ఒకటే పంట వస్తుంది అక్కడ. అదే కుట్టిదే అలవాటు వాటికి. మన దగ్గరనేమో బయట మేసి రావాలే, లేకపోతుంది ఉరిగడ్డి తినాలి. అంటే మన రైతులు కూడా సార్, మరి అక్కడ పెట్టే దానా ఏందో, అక్కడ ఏ రైతు దగ్గర అయితే మనం తీసుకుంటున్నామో అది ఇక్కడ ఒక 1 మంత్ అట్లా ట్రై చేసి మన దానా ఇచ్చుకుంటా ప్లానింగ్ చేస్తే కాదా సార్? ఇక తింటాయి 2 రోజులు, వాటికి ఎండ్ ఏంటంటే 3వ నాడు తింటుంటాయి. కానీ అంత తృప్తిగా ఉండవు వాతావరణం. ఇప్పుడు నేను దాదాపు నా పద్ధతి ప్రకారం ఏంటంటే మన దగ్గర పుట్టి మనకు పెరిగినయే శ్రేష్టం. బయటకు పోతున్నాం, ఏది ఈరోడు, సేలం, పోతే చింతామణి, ఇక్కడ పోతే మన ఏది తిరుపతి దగ్గర పుంగనూరు, అక్కడి నుంచి తెస్తున్నాం. ఈ పుంగనూరు నుంచి ఇక్కడి నుంచి వచ్చేటికి తైలేరియా వస్తుంది. ఇక్కడి నుంచి వచ్చేటికి మూత్రంలో నెత్తురు వస్తుంది. ఓకే ఓకే. అవి మన దగ్గరకు వచ్చేటప్పటికి తట్టుకోవు. గతం అది వచ్చిందో అంటే 1 గంటలలో అవుట్ అవుతుంది. అంటే మన దగ్గర కూడా మన రైతుల దగ్గర ఒక చిన్న మిస్టేక్ ఉంది సార్. అంటే ఇప్పుడు మీకు ఇంత అనుభవం ఉన్నది, ఇంత అనుభవంలో మనం దూడలను డెవలప్ చేయాలి, కేవలం పాల మీద దృష్టి పెట్టొద్దు అనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉన్నది. దూడలను డెవలప్ చేస్తూ మనము ఒక బ్రీడ్ ఆవును తయారు చేస్తే మనం అక్కడ 100,000 పెట్టే పరిస్థితులు తప్పుతాయి కదా సార్? తప్పుతాయి. కానీ సార్ ఇప్పుడు ఏముంది, నేను డేర్ పెట్టాలని అనుకుంటున్నా, నాకు 20 ఆవులు కావాలి. ఎక్కడ దొరుకుతాయి? అక్కడ మార్కెట్లో దొరుకుతాయి. వాళ్ళు పోతున్నారు, అక్కడ కొనుక్కొని వస్తున్నారు. ఇక్కడ బసంతపురంలో
మెండు ప్రభాకర్ రెడ్డి ఎవరో ఉన్నారు ఒక అతను, ఆయన 22 ఆవులు తెచ్చిండు, 7 ఆవులు తెచ్చిపోయింది. మన రఘునాథపురం డాక్టరే ట్రీట్మెంట్ చేసిండు. ఇంక అంతా ఇదే తైలేరియా వస్తుంది ఎక్కువ. రాత్రి 2 గంటలకు మార్కెట్ స్టార్ట్ అయితే ఉదయం 6 గంటల వరకు ఖాళీ అవుతుంది, మొత్తం ఏమి ఉండదు. ఆ నైట్లోనే చూసుకోవాలి, కొనుక్కొచ్చుకోవాలి. ఇక లేకపోతే ఏరియా తిరిగి ఒక్కొక్క రైతు దగ్గర తిరగాలంటే మన వల్ల కాదు. అసలు దీనివల్ల లాభం ఉన్నదా లేదా? ఇన్ని సంవత్సరాలు చేస్తున్నట్టు కొంతమంది మిగులుతలేదు అంటారు, మీరు కూడా ఇప్పుడు అంటున్నారు. మిగులుతలేదు. ఇప్పుడు ఏంటంటే నేనేం చెప్తున్నా అంటే నాకు కూడా మిగులలే, కానీ 4 లేగలు వేసినాయి అంటే 4 లక్షలు వస్తాయి. ఈ నష్టాన్ని అంతా ఊడుస్తాయి. ఓకే, అంటే మీరు ఇక్కడ వీటిని బ్రీడ్ డెవలప్ చేయాలి. ఓకే ఓకే. చేసిన నేను అమ్మిన దాదాపు మా చుట్టుముట్టు పోయిన సంవత్సరం ఒక వెంకటపురానికే దాదాపు 6 ఆవులు అమ్మిన, మీ పటేల్ గూడానికి వచ్చినాయి, చాయ్ గూడానికి కూడా ఇచ్చిన. ఆయన ఈడ మిల్లులో పనిచేస్తాను మేస్త్రిగా, ఆయన వణుకుపోయిండు 2 ఆవులు. అవన్నీ మా దొడ్లే పుట్టినాయి, డెవలప్ చేసి అమ్మేసిన. మీరు అప్పుడు పడ్డ స్ట్రగుల్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఎవరు చేస్తలేరు కదా సార్, చేయగానే ఇప్పుడు నాకు కూడా యాస్ట్ వచ్చి పోయిన సంవత్సరం 15 ఆవులు తీసేసిన, ఏది సుడికి రాగానే అమ్మేసిన. మంచి మంచి ఆవులు అమ్మ, ఇప్పుడు బాగాలేని ఆవులు కొనుక్కొచ్చుకున్నా పరిస్థితి. ఇంత సక్సెస్ఫుల్గా 55 సంవత్సరాలు డైరీ రంగంలో ఉండడానికి మరి మీరు ఎటువంటి పద్ధతులు అనుసరించరు సార్? అంటే మెయిన్గా ఏమి వేటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత లాంగ్ టైం మీరు ఈ రంగంలో ఉన్నారు? ఇప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయం కంటే పాడి పంట, పాడి మీదనే ఎక్కువ ఆధారపడ్డాం, పాడితోనే డెవలప్ అయినాం, ల్యాండ్ కొన్నాం, ఇదైనాం. సైడ్కు వ్యవసాయానికి ఇప్పుడు మనకేందంటే డైరీ ఉంది అంటే అక్కడ గడ్డి కావాలి, గడ్డి కావాలంటే మనది పొలం ఉంది కాబట్టి గడ్డి వస్తే సరిపోతుంది, లేకపోతే 2 లక్షలు పెట్టి గడ్డి కొనాలి. ఇప్పుడు ఆ గడ్డి మనకు సేఫ్ చేస్తుంది కదా వర్చని పెడితే, పెట్టకపోయినాం అనుకో ప్రతి ఒక్కటి కొనుక్కొచ్చుకుంటే ఏం మిగలదు. మనకు పొలం ఉంటే ఖచ్చితంగా గడ్డి ఉండాలి, గడ్డి ఉండాలి, సొంతం పచ్చిగడ్డి ఉండాలి. పచ్చిగడ్డి లేనప్పుడు లాస్ వస్తుంది, పచ్చిగడ్డి సరిపోనున్నప్పుడు లాస్ ఏం రాదు. ఇప్పుడు నాకు ప్రజెంట్లో పచ్చిగడ్డి సరిపోనలేదు, ఆ కొద్దిగా కుట్టి కొట్టాము, ఆ కుట్టి ఒక్క సైడ్ ఆవులకే సరిపోతుంది. ఇంకా 3 సైడ్లకు కావాలంటే దాంతో 300 గడ్డి కావాలి. లేదు, ఇప్పుడు అంతా ఒరిగడ్డి వేస్తున్నాం, ఒరిగడ్డి వేసే వరకు పాలు తగ్గిపోయినాయి. ప్రజెంట్లో రోజుకు 30 లీటర్లు 40 లీటర్ల పాలు తగ్గినాయి. ఇప్పుడు కొంతమంది ఒరిగడ్డితోనే మెయింటెనెన్స్ చేస్తామంటారు. ఏం చేస్తారు సార్, అడగోలుగా దాన పెట్టాలి, ఏం మిగలేదు కాబట్టి లాస్ వస్తుంది. ఒరిగడ్డి పెడుతున్నాం కాబట్టి దాన కొంచెం మోతాదు పెంచుతున్నారు, పెంచుతున్నారు. పెంచడం వల్ల మరి ఆర్థికంగా ఇబ్బంది మళ్ళీ మిగులుతాయనే వస్తుంది. మళ్ళా చాలా వరకు ఏంటంటే రైతు వస్తాడు, ఈడ చూసుకోడు. జనరల్గా వాడు ఉదయం ఉండండి, ఈడ మా పక్కకే ఉదయం 7:30కు ఆవులు ఇడుస్తాడు, 10:00 గట్టేస్తాడు, పోతే మళ్ళీ 3 గంటల దాకా రాడు. ఆ 3 గంటల లోపల మేము ఏం చేస్తున్నామంటే మా ఆవులకు పెండ తీస్తుండ్రు, కడుగుతుండ్రు, కుట్టి పోస్తుండ్రు, అవి తింటున్నాయి. అగో ఇక అట్లా వచ్చినప్పుడు లాస్ రాకపోతే ఏమొస్తాయి? పట్టించుకుంటలేరు. మనకేముంది, ఇంట్లోకి పోతే టీవీ, పిల్లలు ఇటు చూసుకుంటుండ్రు, పోతుండ్రు. ఇప్పుడు ఏంటంటే ఇది శ్రమ ఎక్కువ, శ్రమ ఎక్కువ ఉన్న వాళ్ళకు శ్రమ చేస్తేనే ఇది ఫలితం వస్తుంది, కానీ లేకపోతే రాదు. ఇదిగో నీళ్ళు, అదిగో మేత, నీ ఇష్టం ఉంటుంది ఎన్నో, ఈ చిన్న కాడికి వండుకుంటా అంటే డైరీ ఫామ్ లాస్, ఆల్కాబిరికి పోతూనే ఉన్నాయి ఆవులన్నీ. ఇట్లా వరకు చాలా వరకు జరిగినాయి. మీరు ఇప్పుడు 2 సైడ్లు అక్కడ గేదెలు ఉన్నాయి, ఇక్కడ సైడ్ ఆవులు ఉన్నాయి, ఎందుకు సార్? 2 అప్పటి నుంచి ఇట్లే మెయింటైన్ చేస్తున్నారా? అప్పటి నుంచే మెయింటైన్. ఎందుకు సార్? ఇది 20 నుంచి ఆ చిన్న షెడ్ ఉండే 2020కి ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాక మొత్తం డెవలప్ అయ్యాను. 2020 నుంచి కొంచెం ఎక్కువ పెరుగుకుంటూ వచ్చింది. అప్పుడు ఒక 7-8 ఆవులు 2 బర్రెలు ఉండేది 10 లోపలనే. తర్వాత ఇక్కడికి వచ్చినాం, ఈ ల్యాండ్ కొనుక్కున్నాం, కొన్నాక ఈ షెడ్ వేసినాం. షెడ్లో మొదలు ఒక సైడే వచ్చేది, తర్వాత మాయే డెవలప్ అయినాయి. ఇప్పుడు మొత్తం మీవే ఉన్నాయి, ఈ సైడ్ మీవి ఉన్నాయి, ఈ సైడ్ ఈ మధ్య ఈ సంవత్సరమే సెప్టెంబర్ ఇన్నేళ్ల నుంచి ఈ సంవత్సరం తీసుకొచ్చాం. మీకున్నాయి ఇప్పుడు ఈ ఆవులకు కావచ్చు, గేదెలకు కావచ్చు, ఎంత భూమిని ఉపయోగించుకున్నారు, తర్వాత ఏ గడ్డి నాటుకున్నారు, మరి ఇప్పుడు మీరు ఇచ్చే ఈ దానల్లో కూడా ఎన్ని రకాల దానలు ఇస్తున్నారు, ఎంతెంత క్వాంటిటీలో ఇస్తున్నారు?
ఇప్పుడు పాల మీదకి వెళ్ళి ఒక 20 లీటర్ల పాలు ఇచ్చిందంటే 10 కిలోల దాన పెట్టాలి కంపల్సరీ. దానికి సరిపోని పచ్చిగడ్డి కావాలి. ఇప్పుడు ఏంటంటే ఈసారి వర్షాకాలం ముందు పోయింది, మళ్ళీ చెడగొట్టు వర్షాలు పడలేదు. ఈ మధ్యన పచ్చిగడ్డి ప్రాబ్లం వచ్చింది. ఇంకొక 20 రోజులు అయితే మళ్ళీ మాకు సరిపోని పచ్చిగడ్డి వస్తుంది. అయితే ఈ పచ్చిగడ్డి లేనప్పుడు బయట పచ్చిగడ్డి మేసి వస్తే ఇంత దెబ్బ వచ్చేది కాదు. ఇప్పుడు మొత్తం లూటిపోయినాయి కంచెలన్నీ. ఒకప్పుడు ఇప్పేవాళ్ళు, ఇప్పేవాళ్ళు. ఇప్పటికీ ఎంత అంటే పండగ దాకా ఇప్పినాం, సంక్రాంతి దాకా కొంచెం అక్కడక్కడ గడ్డి ఉండే. ఈ ఆవులు బయటకు కూడా ఇప్పినారు, మొత్తం పోతాయి. ఇవి కూడా, ఇవి కూడా ఒక 4 పోవు, ఇక్కడి 3 పోవు, మిగతా అక్కడ 4 పోతాయి, మెషి వస్తాయి. అయితే అట్లా ఒక సేఫ్ అయ్యేది. ఉన్న గడ్డి వెళ్తే వీటికి అయ్యేది, వీటికి కూడా ఒక పూట పోసినాం. ఈ మధ్యన అక్కడ గడ్డి ఒడిచిపోయింది, పొలం నాటి పెట్టుకుంటా జర వాతావరణం సరిగా లేక వర్షాన్ని మొత్తం దెబ్బతిన్నది. ఎప్పుడు కాలే నాకు, ఇప్పుడు దాదాపు ఇప్పుడు వర్షానికే 60,000 మందులు అయినాయి. వర్షాలకే 8 ఎకరాలకు దగ్గర దగ్గర 2-3 సార్లు మందులు కొట్టినాం డ్రోన్తో. డ్రోన్తో ఇబ్రాహిం ప్రకాడ డ్రోన్ ఉంది, ఎకరానికి 600 3 సార్లు కొట్టించినాం. 15 ఎకరాలు పెట్టి 15 మూలు 45 మీకు వచ్చే లాభం ఆయనే పోయింది. ఏం చేస్తాం, అది లాభం కూడా కాదు, ఎంతో కొత్త మిగులుతుంటుంది. ఎప్పుడు రాలేదు సార్ ఆ మీరు అట్లా చూడండి, మొత్తం అట్లా వచ్చింది. వచ్చాను మందులు తెచ్చుతా ఉన్నాను, డ్రోన్ విలువ కొట్ట. ఇంకా మేమే కొట్టేది ఉంటే ఆయన. ఇప్పుడు మీరు నాటుకున్న గడ్డేది సార్? ఇప్పుడు మరి ఇప్పుడు బియ్యం ఏనో ఏమో బైఫ్ వాళ్ళు ఇచ్చారు. ఎందుకు సార్ ఇప్పుడు సూపర్ నేపియర్ అవన్నీ ట్రెండింగ్లో? ఇక మాకు నాకు శాతనేతలే డైరే తీసేయాలనే పరిస్థితి వచ్చింది. తీసేయలేకపోతున్నాం, అటాచ్మెంట్ ఉంది, లాభం రాకుండా సాధారణ అనేది ఉంది. మంచిగా సక్సెస్ఫుల్ ఉంది. జిల్లా లెవెల్లో ఎప్పుడు నేనే ఫస్ట్ రైతును, నాకే ప్రైజ్ మదర్ డైరీలో. ఈ 2 నెలల నుంచి పోయింది అనుకోకుండా ఎమ్మెల్యే సాబుకు ఎవరు మన గొంగిటి సుంత గారు 2 డైరీ ఫేర్ వాళ్ళు పెట్టి వాళ్ళు 800 లీటర్లు ఇస్తున్నారు పాలు. మేము ఎక్కడో అడుక్కుపోయిన 150 లీటర్ల ఫస్ట్ వచ్చేటోళ్ళు వాళ్ళు 800 లీటర్లు పోసింది, ఇంకా మేము ఎక్కడ తట్టుకుంటాం. మీరు సెకండ్ ప్లేస్కి వచ్చారా? సెకండ్ ప్లేస్కి వచ్చినాం. కొత్తగా అంటే 2 డాక్టర్లు వచ్చిండ్రు నా దగ్గరికి, డెంటల్ డాక్టర్లు మన ఇక్కడ పెద్ద స్తంభాల దగ్గర. వాళ్ళు ఆ ల్యాండ్ అంతా కొన్నాడు ఒక డాక్టర్. 2 డాక్టర్లు కలిసి డైరీ ఫామ్ పెట్టిండ్రు. నా దగ్గరకు వచ్చి 3 గంటలు కూర్చున్నారు. మొత్తం అడిగిండ్రు, షెడ్లు ఎట్లా వేయాలి, కొలతలు తీసుకుని అన్నీ పోయినరు. షెడ్లు వేసిండ్రు, ఆ షెడ్లు నా అంత మంచిగా రాలే. 3 షెడ్లు వేసిండ్రు ఇక్కడ పెద్ద స్తంభాలు. అక్కడ వేసిన తర్వాత అశోక్ అని ఆంధ్ర ఆయనకి ఇచ్చిండ్రు. తర్వాత ఆంధ్ర ఆయన చేసిండు ఫస్ట్, కౌలుకు చేసిండు అశోక్. అశోక్ తర్వాత వీళ్ళు ల్యాండ్ కొన్నారు, ఆంధ్రలోనే డైరీ ఫామ్ పెట్టిండ్రు. నా దగ్గరకు వస్తే నేనన్నా ఒక 6 అన్నయ్య ఎక్కువ తెచ్చుకుంటే 12 తెచ్చుకుని అది మెయింటైన్ అయ్యాక మళ్ళీ 6 నెలలకు తిన్నాను. వాళ్ళు ఒకటేసారి 24 ఆవులు తెచ్చాము. నెల కాలేదు మళ్ళీ 24 ఏమో తీసుకొచ్చాము. పోయిన 300-400 లీటర్లు పాలు పోస్తున్నారు. నెల కోటి 15 రోజుల కోటి దాదాపు 7-8 ఆవులు చచ్చిపోయినాయి. చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మెయింటైన్, వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, ఒక ఆయన ఏం పేరు ఉండే రెడ్డి, ఆయన ఏం చేస్తున్నావు అని అడిగితే ఏముంది సార్, పాలు పిండుతున్నాం తెస్తున్నాం, ఆంధ్ర వాళ్ళు బీహార్ వాళ్ళు చేస్తుంటారు పోస్తున్నాం, మరి ఏమైనా మిగులుతుందా అని అడిగినట్లే. ఏముంది సార్ నెలకు 50,000-60,000 తెచ్చుతుండ్రు, ఇండ్ల పెడుతుండ్రు డాక్టర్లు, ఏం మిగులుతలేదు ఏమైనా. 1 ఇయర్ లోపల అవుట్ అయిపోయింది, తెచ్చేసి నా దగ్గరికి వచ్చి చెప్తే ఇన్నోళ్ళు బాగుపడ్డారు, వినకుండా పోయి పెడితే అదే. సార్ మీరు జిల్లాలో ఒకప్పుడు నంబర్1గా పాలు పోసేవాళ్ళను, తర్వాత పాల సొసైటీకి చైర్మన్గా ఇన్ని సేవలు అందించారు కదా సార్, మీరు ఆ టైంలో రైతులకు ఎటువంటి సలహాలు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది? అంటే ఇప్పుడు కొంతమంది రైతులకు తెలియదు, తెలియని వాళ్ళు తీసుకొస్తారు ఆవులు, అటువంటి వాళ్ళకు మీరు అప్పుడు ఎటువంటి సలహాలు ఇచ్చారు? వాళ్ళు ఇప్పుడు వృద్ధిలో ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు ఉన్నారు. కాకపోతే అంత ఏజ్ అయింది, పోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అంత పిల్లలు ఉన్నారు. నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ ఇదివరకు అంతా ఒకటే సొసైటీ ఉంటే అంతా నా చేతి కిందకి వచ్చేటారు. ఇప్పుడు 4 సొసైటీ ప్రైవేట్ సెంటర్లు అయినాయి కాబట్టి పాలన్నీ బయటకు పోస్తున్నారు.
ఇప్పుడు రంగనాథపురం అనే పేరు నాతోటి వచ్చింది పాల దాంట్లో ఆలయర్ చిల్లింగ్ సెంటర్ల రంగనాథపురం రూట్ అనేది ఒకటి. అంతకుముందుకు రంగనాథపురానికి ఇచ్చిండ్రు సెంటర్ మూతపడ్డది. ఏమున్నా రంగనాథపురం సెంటర్ అంటే ఒక ఎంప్లాయీ చేసేది సెంటరు. ఆయన కాలంలో సార్ నా జీతం సరిపోతలేదు నేను వెళ్ళిపోతా సార్ అని వెళ్ళిపోయాను. ఏం చేయండి పోయి ఆలయాల ల్యాబ్లో చేసాడు. తర్వాత నన్ను ఆ ఊళ్ళో ఉండే పెద్ద మనుషులు పిలిచి నువ్వు పాలు తీసుకుపోతున్నావు కదా ఈ సెంటర్ చేసుకోరాదని ఇచ్చాను. అప్పట్లోనే 70 ఏళ్ళ ఇక 70 ఏళ్ళ నుంచి డెవలప్ చేసి ఇక్కడికి మిల్క్ కూలింగ్ ఇది బల్క్ కూలింగ్ సెంటర్ వచ్చింది. మా సొసైటీ ఉంది ఇప్పుడు సొసైటీ ఇప్పటికున్నారు ఉన్నది ఉన్నది నడుస్తుంది. 600 లీటర్లు వస్తున్నాయి అందులో 150 లీటర్లు ఉన్నాయి. 600 లీటర్లు 150 మీవే నాయే ఇప్పటికి. మీరు ఇంత అనుభవం ఉన్నది కాబట్టి మీ పాల సొసైటీలో కావచ్చు వాళ్ళకేమన్నా చిన్నగా సలహాలు సూచనలు ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇస్తారా సార్? వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్తూనే ఉంటాను నేను రోజు రోజు ఉదయం సెంటర్కి పోతా బర్రెపాలు పోసి వస్తా. ఆవు పాలకు వ్యానిడికి వస్తుంది. బర్రెపాలు అడవస్తే ఏంటంటే పొద్దున పోతాయి, పొద్దున పోతే ఊళ్ళో సేలు పోతాయి మొత్తం. ఇది ఊరుకు 50-60 లీటర్లు అమ్ముతాయి. ఇక పొద్దున్నే నేను బర్రెపాలు తీసుకొని పోయి మాట్లాడొస్తాను. ఆ టైంలో మీకు అందుబాటులో డాక్టర్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అప్పుడు ఇంత పరిస్థితులు లేవు. మరి మిల్కింగ్ సెంటర్ ఉండకపోవచ్చు, ఆ పరిస్థితుల్లో మీరు ఎట్లా పాలు పోసారు సార్? అప్పుడు ఇది వ్యాన్ వచ్చేది కదా సార్, మీ దగ్గరకే డైరెక్ట్ వచ్చింది? డైరెక్ట్ నా దగ్గరికి రాకపోయేది, సెంటర్కి వచ్చేది. ఓహోహో. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది మా షెడ్ కాడికి వస్తుంది. ఓకే. రంగనాథపురంలో ఎప్పుడైతే బల్క్ కూలింగ్ సెంటర్ పడ్డదో పడ్డ నుంచి ఇక్కడికి వచ్చి తీసుకుని. మరి డాక్టర్ పరిస్థితులు సార్? అప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుండే కదా. డాక్టరు 70 ఏళ్ళనే డాక్టర్ వచ్చిండు. నాకు ఎప్పుడైతే లోన్ ఇచ్చిండ్రో లోన్ ఇవ్వగానే డాక్టర్ వచ్చారు. శాంక్షన్ అయింది, పోస్ట్ శాంక్షన్ అయింది, హాస్పిటల్ కట్టినాం ఊళ్ళో చందాలు చేసి. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటలు పెద్ద శాంక్షన్ అయింది, గజెటెడ్ ఆఫీసర్ ఇప్పుడు ఉన్నాడా సార్? డాక్టర్ ఉన్నాడు, ఉన్నాడు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నాడు, గజెటెడ్ ఆఫీసర్ ఉన్నాడు. గజెటెడ్ ఆఫీసర్ డైరీ ఫామ్ మీ లెక్క ప్రకారం అయితే పర్లేదు మీకు? పర్వాలేదు సార్. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఏం అంత బాగానే ఉంది, కాకపోతే రేట్ ఎక్కువ ఇస్తే బాగుండేది. కనీసం ఒక 40 రూపాయలన్నా రైతుకు వస్తే లీటర్కు బాగుంటుంది. ఓకే సార్. నా ఒక్కని కాదు, దేశం అంతా ఇవ్వాలి కంపల్సరీ. ఇక ప్రైవేట్ వాళ్ళు ఇస్తుండ్రు అంటే ప్రైవేట్ వాళ్ళు ఇస్తుండ్రు, ఎవరైతే లాభం లేదు. ఇక ఆరు వచ్చేది ప్యాటు 5-5 పెడితే సరిపోతుంది, వాళ్ళకు ఉంటుంది, లేనిదైతే ఎవరు చేయరు సార్. మరి ఇప్పుడు కొత్తగా రైతులు వస్తున్నారు కదా సార్? అవును సార్. వాళ్ళకు మీ సలహాలు సూచనలు చాలా అవసరం ఉంటాయి. మరి కొత్త వాళ్ళకు వచ్చే వాళ్ళకు మీరేం చెప్తారు సార్? సొంత పని చేసుకుంటేనే, స్వతహాగా ఎవరి పనాలు చేసుకుంటేనే లాభం ఉంటుంది. ఇదిగో నేను 4 ఆవులు పెట్టుకుంటే ఒక్కటి చేసుకోవచ్చు. నేను 7-8 ఆవులు చేసినాం. ఇంటికాడ ఉన్నంత వరకు మేమే సొంతం చేసుకునేది. ఇక్కడికి వచ్చినాక బీహార్ వాళ్ళు వచ్చిండ్రు ఆవులు మెయింటైన్. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటే లాభం ఉంటుంది. లేదు ఇదిగో నీళ్ళు అదిగో అంటే టీవీలో కానీ ఉంటే పాలెక్కడిస్తాయి సార్. చేసుకోవాలి, మనమే ఓన్గా చేసుకోవాలి, చేసుకుంటే లాభం. ఇప్పుడు నేను చేయలేకపోతున్నా, అంత జీతగాండ్ల మీద ఆధారపడ్డా. ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది? నాకు ఇబ్బంది అవుతుంది. నేను చేసుకున్నాడు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి 20 వేలు నాకే ఉంటాయి కదా. వాడు టైం చూస్తాడు, టైం కాలేదు కదా అని పంటాడు. మనకు నిద్ర పట్టదు, అదే మన పని చేసుకుంటే పట్టదు. వానికి ఎందుకు, వానికి ఆలేసేవతి అనుకుంటాడు. చేసుకోవచ్చు, లాభమే, కానీ చెయ్యాలి, సొంతంగా చేయాలి, చెయ్యాలి. ధన్యవాదాలు సార్, చాలా మంచి సమాచారం ఇచ్చారు. మిమ్మల్ని కలిసినందుకు కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. మేము కూడా ఫస్ట్ టైం ఇన్ని వీడియోలు చేసిన ఒక 55 సంవత్సరాలు డైరీ రంగంలో ఉన్న రైతును మేము ఫస్ట్ టైం కలుస్తున్నాం. విన్నారు కదా మన రైతన్న కృష్ణస్వామి గారు చెప్పిన వివరాలు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే సార్.